ఫైనల్ ఇయర్ రిలీజ్ అవబోతున్న బింబిసార సీతారామం మూవీ థియేటర్కల్ బిజినెస్ క్లోజ్ అయ్యాయి. బింబిసార విషయంకి వచ్చేసరికి 16 కోట్ల 20 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. అదేట మామ సినిమాకి 40 కోట్ల పైన బడ్జెట్ ఖర్చు అయింది కదా, 16 కోట్లు బ్రేక్ ఈవెన్ అన్న డౌట్ వచ్చింది కదా. యాక్చువల్లీ నాన్ థియేటర్కల్ రైట్స్ ద్వారా వాళ్ళు పెట్టిన బిజినెస్ ఆల్మోస్ట్ రికవరీ అయిపోయింది. అందుకే థియేటర్కల్ రైట్స్ విషయంలోనే ఎక్కువ రేట్లకు కాకుండా కొంచెం రీజనబుల్ రేట్లకు అమ్ముకున్నారు. ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పొచ్చు. సినిమాకు ఉన్న సాలిడ్ బజ్ వల్ల పాజిటివ్ టాక్ ఒకటి యాడ్ అయితే ఫస్ట్ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ లోకి వెళ్ళిపోద్ది. ఇంకా సీతారామం విషయంకి వచ్చేసరికి 17 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమాకి డీసెంట్ బజ్ ఉంది కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. టాక్ బాగుందంటే థియేటర్లకు ఆటోమేటిక్ గా ఆడియన్స్ అవుతారు, ఇంకా సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ లోకి వెళ్ళిద్ది. ఇప్పటికే ఫ్లాపర్ లో ఉన్న మన తెలుగు సినిమా ఈ రెండు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యి హిట్ ఫామ్ లోకి వస్తుంది అనేసి కోరుకుంటున్నాను. మీరు ఈ రెండింటిలో ఏ సినిమా కోసం ఎగ్జాక్ట్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి.